అంతర్జాల తరగతుల ద్వారా విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న జ్ఞాననేత్ర ప్రదాతలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఆ జ్ఞాన ప్రసాదాన్ని అంతే శ్రద్ధతో స్వీకరిస్తున్న విద్యార్థిని విద్యార్థులందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈనాటి మన అంతర్జాల తరగతికి స్వాగతిస్తున్నాను. ప్రియమైన విద్యార్థులారా, నా పేరు మల్లికంటి వెంకటేశ్వర్లు. నేను ఆదర్శ పాఠశాల ఇమాంపేటలో పీజీటీ తెలుగు ఉపాధ్యాయుగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం శతక మధురిమ పాఠంలోని వ్యాకరణ అంశాలను గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పాఠంలో సంధులు, సమాసాలు, ఛందస్సు అనే అంశాలు ఉన్నాయి. వాటిలో మనం ఈరోజు సంధులు, సమాసాల గురించి తెలుసుకుందాం, తదుపరి ఛందస్సు గురించి తెలుసుకుందాం. సో మీరంతా ఒకసారి మీ తెలుగు వాచకాన్ని తీయండి. అందులో 56వ పేజీని ఒక్కసారి చూడండి. నాన్న తీశారు కదా, అందులో చూడండి ఒకసారి. మొదటి బిట్టు ఈ క్రింది పదాలను విడదీసి సంధుల పేర్లను రాయండి అని ఉంది కదా, అందులో 4 పదాలు మాత్రమే ఇచ్చారు, అవి సంధి పదాలు. అయితే వాటితో పాటుగా మన పాఠంలో కొన్ని సంధి పదాలను సేకరించి ఆయా సంధుల వారీగా రాయగా ముఖ్యంగా 5 సంధులు మనకి మన పాఠంలో ఉన్నాయి. అందులో ఒకటి సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, ఉత్వసంధి, గసరదవాదేశ సంధి, సరళాదేశ సంధి. సో ఈ సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి అనేవి మీరు 7-8 తరగతుల్లో నేర్చుకుంటారు. ఇవి రెండు కూడా సంస్కృత సంధులు. అలాగే ఉత్వసంధి, గసరదవాదేశ సంధి, సరళాదేశ సంధి ఇవి 3 తెలుగు సంధులు. ఇవి మనం ఈరోజు తెలుసుకుందాం. చూడండి ఒకసారి, ఈ గసరదవాదేశ సంధిని ద్రుత ప్రకృతిక సంధి అని కూడా అంటారు. దీన్ని గురించి సోదాహరణంగా నేర్చుకుందాం. అయితే మొదటగా ఈ సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, ఉత్వసంధి, గసరదవాదేశ సంధి గురించి ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం. అయితే ఈ చూసే ముందు ఒక్కసారి ఈ గుర్తుల్ని చూడండి ఒకసారి. ఆ ఇజ్ ఈక్వల్ టు తలకట్టు, ఆ ఇజ్ ఈక్వల్ టు దీర్ఘం, ఈ ఇజ్ ఈక్వల్ టు గుడి, ఈ ఈజ్ ఈక్వల్ టు గుడి దీర్ఘం, ఊ ఇజ్ ఈక్వల్ టు కొమ్ము, ఊ ఇజ్ ఈక్వల్ టు కొమ్ము దీర్ఘం, రూ ఇజ్ ఈక్వల్ టు రుత్వం, రూ ఇజ్ ఈక్వల్ టు రుత్వం దీర్ఘం, ఏ ఇజ్ ఈక్వల్ టు ఎత్వం, ఏ ఇజ్ ఈక్వల్ టు ఎత్వం దీర్ఘం, ఐ ఇజ్ ఈక్వల్ టు అయత్వం, ఓ ఇజ్ ఈక్వల్ టు ఒత్వం, ఓ ఇజ్ ఈక్వల్ టు ఓత్వం దీర్ఘం, ఔ ఇజ్ ఈక్వల్ టు ఔత్వం. సో ఇలా ప్రతి అచ్చుకి మనకు కొన్ని గుర్తులు ఉన్నాయి. ఈ గుర్తులు చూడండి ఎక్కడొస్తాయి మనకి, మన గుణింతాల్లో వస్తాయి. గుణింతాల్లో ప్రతి గుణింతం మీద ఈ గుర్తులన్నీ మనకు కనిపిస్తాయి. వీటినే మనం చిన్నప్పుడు తలకట్టు దీర్ఘాలుగా నేర్చుకున్నాం. అయితే ఈ తలకట్టు దీర్ఘాలు అనేవి చూడండి, ఆ ఈజ్ ఈక్వల్ టు తలకట్టు, అంటే ఆకు బదులుగా మనం తలకట్టును రాయొచ్చు. అయితే ఇవి ఎక్కడ రాస్తున్నాం మనం, హల్లుల మీద రాస్తున్నాం. ప్రతి హల్లు మీద ఇక్కడ ఉన్న గుర్తులన్నీ మనకు కనిపిస్తాయి. గుణింతాల రూపంలోనైతే మొత్తం ఆ నుంచి అవ్ వరకు అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ తలకట్టు ఉంది అని అంటే ఆ ఉంది ఆ అక్షరం మీద అని మనం అనుకోవాలి. దీర్ఘం ఉందంటే ఆ ఉంది అని, అలాగే ఐత్వం ఉంది అంటే అక్కడ ఐ అనే అచ్చు ఉంది అని మనం అనుకోవాలి. వీటిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ అచ్చులకి ప్రాణాలు అనే పేరు కూడా ఉంది. మరి వేటికి ప్రాణాలు ఇవి, హల్లులకు ప్రాణాలు. ఈ హల్లులు అచ్చులతోనే పూర్తిగా సజీవంగా మారుతున్నాయి, లేకపోతే అవి నిర్జీవులు. చూడండి అక్కడ పక్కన, క్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు క, క్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కాగా మారాయి. ఇలా ప్రతి అచ్చుకి మనం పెట్టుకున్న గుర్తులు ఏవైతున్నాయో ప్రతి గుణింతం మీద ఇవన్నీ వస్తాయి. వీటిని జాగ్రత్తగా మీరు పరిశీలించినట్లయితే, ఇవి మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నట్లయితే మిగతా వ్యాకరణ అంశాలను మనము
చాలా సులభంగా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఇవి సంధుల్లోను ఛందస్సులోను మీకు బాగా ఉపయోగపడే ఆస్కారం ఉంది. ఒకసారి చూడండి. ఇప్పుడు మళ్ళీ శతక మధ్యమలో అదే పాఠంలో 56వ పేజీలో మనకు కొన్ని సంధులు ఉన్నాయి అనుకున్నాం కదా, అందులో ఉన్నటువంటి వాటితో పాటుగా కొన్ని సేకరించిన సంధులు ఇక్కడ ఒకసారి చూడండి. ముందుగా సవర్ణ దీర్ఘ సంధి చూద్దాం. మొదటి చూడండి, కలహ ప్లస్ అగ్నులు. కలహ అగ్నులు అనే పదాన్ని విడదీస్తే కలహ ప్లస్ అగ్నులు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక పదాన్ని విడదీస్తున్నప్పుడు అవి రెండు అర్థవంతమైన పదాలుగా విడదీయాలి. చూడండి, కలహ ప్లస్ అగ్నులు. కలహ అంటే కలహం, గొడవ. అగ్నులు అంటే అగ్ని. ఈ రెండు అర్థవంతమైన పదాలు. ఈ అర్థవంతమైన పదాల్లో ప్లస్కు ముందున్న పదాన్ని పూర్వపదమని, ఆ ప్లస్ గుర్తుకి తర్వాత ఉన్నదాన్ని పరపదమని అంటారు. పూర్వపదంలో ఉన్నటువంటి ప్లస్ గుర్తున్నటువంటి చివరి హల్లు చూడండి, హ. మనకి ఈ హ మీద మనకి చూడండి తలకట్టు కనిపిస్తోంది. మనం ఏమనుకున్నాము ఇంతకుముందు గుర్తుల్లో, ఈ తలకట్టు ఈజ్ ఈక్వల్ టు ఆ, అంటే ఈ హ మీద ఆ ఉందని అర్థం. ఇక్కడ ఆ ప్లస్ ఆ అంటే ప్లస్కు ముందు ఆ ఉంది. పూర్వపదంలోని చివరి అచ్చు ఆ, పరపదంలోని మొదటి అచ్చు ఆ. ఈ ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ, రెండో ఆగా మారింది. అవునా? అయితే అలాగే హింసారంభకుడు విడదీస్తే చూడండి, హింస ప్లస్ ఆరంభకుడు. ఇక్కడ స అక్షరం మీద తలకట్టు మీద హా ఉంది. తర్వాత ఏముంది చూడండి, పరపదంలోని మొదటి అచ్చు ఆ, రెండవ హా ఉంది. అంటే మొదటి అచ్చు వచ్చిన రెండవ అచ్చు వచ్చిన దాని ఫలితంగా వచ్చేది మాత్రం రెండవ ఆ మాత్రమే. ఈ ఆ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, దీర్ఘం. ఈ దీర్ఘం ఎక్కడికి వస్తుంది చూడండి, హింసా పూర్వపదంలోని చివరి అక్షరానికి ఈ దీర్ఘం చేరుతుంది. ఈ విధంగా సాగా మారింది. అలాగే విభూషాఢ్యము, విభూష ప్లస్ ఆఢ్యము. ఇక్కడ కూడా మొదటి ఆ, రెండవ ఈజ్ ఈక్వల్ టు రెండవ. అలాగే ఇక్కడ ఉన్న పదాలన్నీ చూడండి, మనకు ముఖ్యంగా 8 పదాల వరకు చూడండి. ధనాభిమానము, ధన ప్లస్ అభిమానము. సజ్జన ప్లస్ ఆప్తి. అఖిల ప్లస్ అండ. అచ్యుత ప్లస్ అర్చిత. పద ప్లస్ అబ్జ. ఈ పదాలన్నింటిలోనూ పూర్వపదంలోని చివరి అచ్చు అలాగే పరపదంలోని మొదటి అచ్చు రెండు ఆలుగానే ఉన్నాయి. ఈ రెండు కలిపితే దీర్ఘాచ్చు అయినటువంటి ఆ మనకు వస్తుంది. అలాగే ఒక్కసారి 9వ పదం చూడండి, చంద్రమౌళీశ్వర. చంద్రమౌళి ప్లస్ ఈశ్వర. ఇక్కడ చూడండి, పూర్వపదము చంద్రమౌళి, పరపదము ఈశ్వర. పూర్వపదములోని చివరి అక్షరం చూడండి, మౌళిలో ఏముంది, ఈ గుడి ఉందంటే ఈ ఉందని అర్థం. అంటే ఇక్కడ మొదటి అచ్చు ఈ, తర్వాత రెండవ ఈ, ఈ రెండు కలిపితే ఇక్కడ రెండవ ఈగా మారాయి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి, గుడి దీర్ఘం. ఇక్కడ చూడండి, చంద్రమౌళీశ్వర, లీ గుడి దీర్ఘం వచ్చేసింది. అంటే ఈకు ఈ కలిసి రెండవ ఈగా మారింది. ఈ పదవ చూడండి, గురు ఉపదేశం. గురు ప్లస్ ఉపదేశం. గురు పూర్వపదం, ఉపదేశం పరపదం. ఈ గురువులోని చూడండి ఏముంది, రు అంటే కొమ్ము ఉంది. ఇక్కడ కొమ్ము ఈజ్ ఈక్వల్ టు ఉ. అలాగే పరపదంలో మొదటి అచ్చు ఉ. ఈ రెండు కలిపి ఊగా మారాయి. ఊ ప్లస్ ఊగా మారాయి. దీన్ని మనము సూత్రీకరణ రూపంలో చూసినట్లయితే చూడండి, ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైన వాటి దీర్ఘము ఏకాదేశమగును. అంటే పూర్వపదంలోని మొదటి అచ్చు, పరపదంలోని మొదటి అచ్చు రెండూ కలిపితే దీర్ఘాచులుగా మారి మనకి ఇలా దీర్ఘం ఏర్పడుతుంది. ఇక్కడ ఈ రెండు అచ్చుల్ని ప్లస్కు ముందున్న తర్వాత ఉన్న అచ్చుల్ని సవర్ణాలని కూడా అంటారు. సా అంటే సేమ్, అవే అచ్చులు అని అర్థం.
అంటే రెండు అవే అచ్చులు కలిపి ఆగా మారాయి. ఇక్కడ ఊ దగ్గర చూడండి, ఊ ఊ కలిపి ఊగా మారింది. ఇవి దీర్ఘాచులైనా కానివ్వండి హ్రస్వాచులైనా కానీ చూడండి, ఒక హ్రస్వాచు రెండోది దీర్ఘాచు, రెండు కలిపితే కూడా దీర్ఘాచుగా మారాయి. అలాగే రూ విషయంలో కూడా చూడండి, రెండు దీర్ఘాలే ఉన్నప్పటికీ రూ రూ ఇలా మనకు పూర్వాచు పరపదంలో ఉన్న అచ్చు దీర్ఘాచులైనా హ్రస్వాచులైనా ఫలితంగా దీర్ఘమే వస్తుంది. అంటే సవర్ణములు కలిసి దీర్ఘము ఏర్పడిన సంధి కాబట్టి దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అని అంటారు. ఇలా మనం సవర్ణ దీర్ఘ సంధిని గురించి చూసుకున్నాం. మళ్ళీ ఒకసారి గుణసంధి చూడండి, ఏముంది? సర్వేశ్వర చూడండి, ఈ పదాన్ని విడదీస్తే సర్వ ప్లస్ ఈశ్వర. ఇక్కడ పూర్వ పదంలో చూడండి, సర్వలో రాతి తలకట్టుంది, అంటే ఇక్కడ ఆ ఉంది అని అర్థం. తర్వాత మనకి ఈ ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఏగా మారింది, ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. అలాగే రాజరాజేశ్వర చూడండి, పూర్వపదంలో రాజరాజలో చివరి అక్షరం జాలో ఆ ఉంది అనుకోవాలి, తలకట్టు లేకపోయినా సరే. కొన్ని మనకు తలకట్టు లేని పద అక్షరాలు కూడా ఉన్నాయి, అణా ఉంది, అలాగే బా ఉంది మొదటి బా, ఇలా లేకపోయినా ఆ సౌండ్ వినిపిస్తుంది చూడండి, జా అన్నప్పుడు ఆ సౌండ్ వస్తుంది. ఈ ఆ ప్లస్ ఈ, ఈ ఆ ప్లస్ ఈ ఏగా మారు. ఇక్కడ చూడండి రాజరాజేశ్వర, ఈ జేలో ఏ సౌండ్ వస్తుంది చూడండి, ఏత్వం దీర్ఘము ఉందంటే మనకేంది గుర్తుగా ఏ, సెకండ్ ఏ, రెండవ ఏగా వస్తుంది, ఇది మనకి రెండవ ఏ. అలాగే సర్వేశ్వర అన్నప్పుడు కూడా ఇక్కడ ఏ వచ్చింది, అంటే ఆ ప్లస్ ఈ కలిపి ఏగా మారుతుంది. ఇక్కడ మూడో చూడండి, సహోదరులు, సహ ప్లస్ ఉదరులు. ఇక్కడ పూర్వపదంలోని హా ఇక్కడ తలకట్టుంది కాబట్టి ఆ ఉంది అనుకోవాలి. తర్వాత మనకు ఊ కనిపిస్తుంది, ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓగా మారింది, కలిపితే చూడండి సహోదరులు, సహోదరులుగా మారింది, ఓగా మారింది. అలాగే ఇక్కడ నాలుగో చూడండి, దేవర్షి, దేవ ప్లస్ ఋషి, పూర్వపదంలో ఆ ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు అర్ గా మారాయి. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, మనము వీటిని సూత్రీకరించినట్లయితే చూడండి, ఇక్కడ ఈ పక్కన ఆ కి ఈ పరమైన, ఈ పరమైన ఏ వస్తుంది, అలాగే ఆకి ఊపరమైన, ఊపరమైన ఓ వస్తుంది, ఆకి రూపరమైన, రూపరమైన అర్ అనే శబ్దం వస్తుంది. ఇక్కడ చూడండి మనకి అర్ అనే శబ్దం వస్తుంది, దేవర్షి అర్ అనే సౌండ్ వినిపిస్తుంది. ఇక్కడేమో మనకు అక్షరాలు కనిపిస్తాయి, ఓ ఇక్కడ సింబాలిక్ ఓ, సెకండ్ ఇక్కడ ఏ, మనకి ఎత్తం దీర్ఘం కనిపిస్తుంది. ఇక్కడ మనకు అర్ అనే దానికి కనిపించదు, అలాగే దేవర్షి శబ్దం మాత్రమే వినిపిస్తుంది. దీన్ని మనం సూత్రీకరించినట్లయితే చూడండి, అకారమునకు ఈ ఊ రూలు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశంగా వస్తాయి. ఇది మన గుణకణ సూత్రం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అకారము అంటే మొదటి ఆయన కావచ్చు, రెండవ ఆయన కావచ్చు, మనం చూసాం సవర్ణ దీర్ఘసంధిలో, అలాగే దీనికి కూడా వర్తిస్తుంది. అయితే ఇక్కడ అత్వం అంటే మాత్రం హ్రస్వ అకారం మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. మనము అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి నేర్చుకునేటప్పుడు అత్తు ఉత్తు అంటాడు. అంటే ఇక్కడ అత్వము అంటే మొదటి ఆ, అకారము అంటే మాత్రం మొదటి ఆయన కావచ్చు, రెండవ ఆయన కావచ్చు. ఈ విధంగా ఏ ఓ అర్ ఈ మూడు అక్షరాలకి గుణములు అని పేరండి. ఈ గుణములు వచ్చిన సంధి కాబట్టి గుణసంధి అన్నారు. అక్కడ సవర్ణాలు వచ్చి దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అనుకున్నాం. అలాగే ఇక్కడ ఏ ఓ అర్ అనే గుణాలు వచ్చినాయి కాబట్టి దీన్ని గుణసంధి అని అనవచ్చు. అలాగే ఇప్పుడు తెలుగు సంధి చూడండి, ఉత్వసంధి. ఉత్వసంధిలో మన పాఠంలో వచ్చినటువంటి పదాలు చూడండి, ఇక్కడ తానెన్ని విడదీస్తే తాను ప్లస్ ఎన్ని, నిక్కమౌ నిక్కము ప్లస్ ఔ, నరులందుండు నరులందు ప్లస్ ఉండు, దక్షులై దక్షులు ప్లస్ ఐ, అంచితంబై అంచితంబు ప్లస్ ఐ, కార్యమేమైనా కార్యము ప్లస్ ఏమైనా,
ఇక్కడ మీరు బాగా పరిశీలించండి తాను అన్న దగ్గర ఊ వస్తుంది అవునా ఊకి ఏ అచ్చు పరమైంది ఇక్కడ చూడండి నిక్కము అన్న దగ్గర పూర్వ పదంలో చివరి అచ్చు ఊ వస్తుంది ఇక్కడ ఔ అచ్చు పరమైంది ఇక్కడ చూడండి నరులందు ప్లస్ ఉండు ఇక్కడ కూడా ఉత్వం అలాగే దక్షులు అన్న దగ్గర కూడా ఉత్వం అంటే మనం బాగా పరిశీలించినట్లయితే పూర్వ పదంలోని చివరి అచ్చు ఊ ఉండి దానికి అచ్చు పరమైంది అలా పరమైనప్పుడు చూడండి ఏం జరిగిందో తాను ప్లస్ ఎమ్మి ఇక్కడ ఈ ఊ ప్లేస్ లో ఏ ఒక గుర్తుగా మారి ఎమ్మి చూడండి ఊ ప్లస్ ఏ ఏగా మారింది తాను ప్లస్ ఎమ్మి తానెమ్మి ఇక్కడ నిక్కము ప్లస్ ఔ ఈ ఉత్వము ప్లేస్ లోకి ఔత్వం వచ్చి చూడండి నిక్కమౌ గా తయారైంది ఇలా అకార ఉత్తునకి ఉకారానికి అచ్చుపరమైనట్లయితే సంధి ఏర్పడుతుంది దీన్ని సూత్రీకరణ రూపంలో చూసినట్లయితే చూడండి ఒకసారి మనకి ఉత్తుకు అంటే ఉ అనే అక్షరానికి ఆ నుండి అమ్మహ వరకు ఉండేటటువంటి అంటే ఔ వరకు ఉండేటటువంటి అచ్చులు మనకు పరపదంలో వచ్చినట్లయితే ఈ సంధి ఏర్పడుతుంది అంటే ఉత్తుకు అంటే హ్రస్వ ఉకారానికి అచ్చుపరమైనట్లయితే ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము అంటే సంధి ఖచ్చితంగా వస్తుంది రాని రూపం ఉండదు ఉత్తుకి అచ్చుపరమైనట్లయితే కత్తిగా ఖచ్చితంగా మనకి ఉత్వ సంధి ఏర్పడుతుంది తర్వాత చూడండి మనకి గసడ దవ ఆదేశ సంధి గసడ దవ ఆదేశ సంధి ఇక్కడ చూడండి పదాలు జాతులు ప్లస్ చెప్పుట జాతులు చెప్పుటై లేపంబులు ప్లస్ కావు లేపంబులు గావు ఒప్పు ప్లస్ కాదు ఒప్పు గాదు అయితే ఇక్కడ మనకి పూర్వ పదంలో సవర్ణ దీర్ఘ సంధిలో గాని గుణ సంధిలో గాని ఉత్వ సంధిలో గాని అచ్చులు వచ్చాయి ఇక్కడ చూడండి అచ్చులు ఉన్నప్పటికీ హల్లులతో ఏర్పడే సంధులు ఇక్కడ హల్ సంధులను కూడా అంటారు వీటి అయితే ఈ లూ లూ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవి చూడండి ఒకసారి పూర్వ పదం చివరిలో ఈ లూ అనేవి ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఈ ప్రథమ విభక్తి ప్రత్యయాల తర్వాత వచ్చేటటువంటి పరుషాలకు ఇక్కడ పరుషములు అంటే కా చా టా తా ప వీటికి ఈ పరుషముల స్థానంలో గా సా డా దా వ అనే అక్షరాలు వస్తాయి అంటే ఇక్కడ కా స్థానంలో గా వస్తుంది చా స్థానంలో సా వస్తుంది టా స్థానంలో డా వస్తుంది తా స్థానంలో దా వస్తుంది పా స్థానంలో వా వస్తుంది ఇక్కడ చూడండి చా స్థానంలో సా వచ్చింది ఇక్కడ కా స్థానంలో గా వచ్చింది ఇక్కడ కూడా కా స్థానంలో గా వచ్చింది అంటే పరుషాలకు బదులుగా గసడ దవలు ఆదేశంగా వస్తాయి ఆదేశం అంటే ఆ అక్షరం ప్లేస్లో మరొక అక్షరం రావడము దీన్ని ఆదేశము అంటారు ఆదేశం అంటే ఒక అక్షరానికి బదులుగా ఇంకొక అక్షరం రావడం అందుకే శత్రువత్ ఆదేశ దాని ప్లేస్లో ఇంకో అక్షరం శత్రువులాగా వచ్చి చేరుతుంది అని అర్థం దీన్ని మనం సూత్రీకరించినట్లయితే ఒకసారి చూడండి ప్రథమ మీది పరుషములకు గసడ దవలు బహుళముగా వస్తాయి పరుషములంటే కచ్చట తపలు ఈ కచ్చట తపలకు బదులుగా గసడ దవలు వస్తాయి మరి ఇక్కడ బహుళము అన్నాడు ఏంటి బహుళము మనకి బాలవ్యాకరణకర్త అయినటువంటి చిన్నేశ్వరి బహుళము అనే విధానాన్ని నాలుగు విధాలుగా చెప్పాడు సంధి నిత్యము సంధి వైకల్పికము సంధి నిషేధము సంధి అన్య విధము చూడండి సంధి నిత్యము అంటే మనం ఉత్తునకు సంధి నిత్యము అనుకున్నాం ఇక్కడ మీరు కొన్ని పదాలను జాగ్రత్తగా గమనించాలండి అత్తునకు సంధి బహుళము ఉత్తునకు సంధి నిత్యము ఇత్తునకు సంధి వైకల్పికము వైకల్పికం అంటే ఇక్కడ చూడండి సంధి వైకల్పికము మేనత్త మేన ప్లస్ అత్త మేనత్త మేన ఎత్తగా కూడా పలకవచ్చు సంధి ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి అది రాదు ఇలా వచ్చి రాని రూపాన్ని వైకల్పికము అంటారు రావచ్చు రాకపోవచ్చు మేబీ ఆర్ మే నాట్ అలాగే ఇక్కడ చూడండి మాయమ్మ మా ప్లస్ అమ్మ ఇక్కడ
మా ప్లస్ అమ్మ మాయమ్మ అయింది. ఇక్కడ ఎప్పుడైతే మనకు యా అనే అక్షరం వచ్చి మధ్యలో చేరిపోతుందో అక్కడ సంధి జరగదు అని అర్థం. ఎందుకంటే ఇక్కడ సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు అని ఒక సూత్రం ఉంది. అంటే ఎక్కడైతే సంధి జరగదో అక్కడ పరపదములోని అచ్చుకు బదులుగా యా వచ్చి చేరుతుంది. ఇక్కడ ఏది ఏమనదు. అందుకే దీన్ని ఎడాగమం, ఆగమం అంటే మిత్రుల్లాగా వచ్చి చేరుతుంది. అందుకే మిత్రవత్ ఆగమ అంటారు, అది మిత్రుల్లాగా వచ్చి చేరుతుంది. ఇక్కడ చూడండి, మా ప్లస్ అమ్మ. ఇక్కడ యా ఎక్కడైనా కనిపిస్తుందో మనకి? కనిపించదు. కానీ ఇక్కడ కలిపినప్పుడు చూడండి, మాయమ్మ. అయితే దీన్ని సంధి రాణి రూపము, సంధి రాణి చోట వచ్చేటటువంటి సంధి ఏంటి అంటే అది ఎడాగమ సంధి. ఓకే. అలాగే సంధి అన్య విధము అన్నాడు ఇక్కడ. అన్యము అంటే తెలియనిది. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అన్యులు మనకు తెలియని వాళ్ళు అంటారు. ఇక్కడ సంధి అన్య విధము అంటే అది ఎలా వస్తుందో తెలియని రూపము అని. ఇక్కడ చూడండి, ఒక నొక అన్నదాన్ని ఒక ప్లస్ ఒకనొక అయింది. ఒకనొక సమయంలో, ఒకనొక సందర్భంలో అని వాడుతూ ఉంటాం. ఇక్కడ ఒక ప్లస్ ఒకనొకగా మారింది. ఇది ఏ విధంగా మారిందో దీనికి ఒక సూత్రం అంటూ మనకు లేదు. సో ఈ విధంగా బహుళం అంటే నాలుగు విధాలుగా చెప్పుకోవచ్చు. సంధి నిత్యము, సంధి వైకల్పికము, సంధి నిషేధము, సంధి అన్య విధము. ఈ విధంగా రావడాన్ని బహుళము అని అంటారు. ఇక చూడండి, మనకి ప్రథమా విభక్తి ప్రత్యయాలు లు వచ్చి ఆ పైన వచ్చినటువంటి మీద అంటే తర్వాత అని, ఆ తర్వాత వచ్చేటటువంటి పరిశాలకు చాకు బదులుగా ఇక్కడ సా వచ్చింది, ఇక్కడ కాకు బదులుగా గా వచ్చింది. ఇలా రావడాన్ని మనం గసడ దవాదేశంది అని అంటారు. మరి మనకి ఇక్కడ ప్రథమ విభక్తి ప్రత్యయం లేనప్పటికీ కాకు బదులుగా గా వచ్చింది చూడండి. అందుకే ఇక్కడ సంధి బహుళము అన్నాడు. బహుళం అంటే ఈ నాలుగింటిలో ఏ రూపంలోనైనా రావచ్చు అని అర్థం. ఎలా వచ్చింది అనేది మనకి ఇక్కడ ఈ నాలుగు రూపాలు చెప్పాడు కదా. కాబట్టి సంధి బహుళము అన్నాడు ఇక్కడ. రైట్, మళ్ళొకసారి సరళాదేశ సంధిని చూద్దాం. ఇది మీరు ఈ తరగతిలో కొత్తగా నేర్చుకునేటటువంటి సంధి. ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఒకసారి ఇక్కడ కింద పదాలు ఉన్నాయి చూడండి. గురువులన్ ప్లస్ కాంచి. ఏమైంది అక్కడ? గురువులన్ ప్లస్ గాంచిగా మారింది. ఇక్కడ చూడండి, కా ప్లేస్లో గా వచ్చి చేరింది. అలాగే కోడలిన్ ప్లస్ చూచి ఏమైంది? జూచి అయింది. కోడలిన్ ప్లస్ జూచి. చేసెన్ ప్లస్ టక్కు. చేసెన్ డక్కు. పాడిన్ ప్లస్ తప్ప. పాడిన్ దప్ప. చేరలన్ ప్లస్ పట్టి. చేరలన్ బట్టి. ఇక్కడ మీరు బాగా పరిశీలించి చూసినట్లయితే చూడండి, పూర్వపదంలో దీన్ని ఈ పదాన్ని మొత్తం కలిపి ధృత ప్రకృతికేమో అంటారండి. దీన్ని ధృతము అంటారు. ఈ నకారం పొల్లు నకారాన్ని, పొల్లు నకారం ఏ పదానికైతే చివరన ఉంటుందో ఆ పదాన్ని మొత్తాన్ని కూడా ధృత ప్రకృతికం అంటారు. ఇక్కడ చూడండి, ఏరి నకారంబు ధృతంబు అన్నాడు చిన్నేశ్వరి. నా అనే అక్షరానికి ధృతము అని పేరు. ధృతము అంటే దాని రూపాన్ని మార్చుకుంటుంది, ఒకచో జారునది అన్నమాట. అది సున్నాగా, అరసున్నాగా, పొల్లు నకారంగా మారిపోతుంది. అలా మారిపోవడాన్ని ధృతము అంటారు. అలాగే ఇక్కడ చూడండి, ధృత ప్రకృతికములు. ఈ ధృతము అంటే చివర పొల్లు నకారము ఏ పదానికైతే చివర ఉంటుందో ఆ చివరన ఉన్న పదాలని ధృత ప్రకృతికాలు అంటారు. ఇక్కడ చూడండి, వచ్చెన్, దెసన్, తినెను, వలనన్, ఇవి ఈ పదాలను మొత్తాలని ధృత ప్రకృతికాలు అంటారు. నకారం ఏ పదం చివరనైతే ఉంటుందో ఆ పదాలని మొత్తాన్ని కలిపి ధృత ప్రకృతికాలు అంటారు. మనకి ఇక్కడ చూడండి, గురువులన్ ప్లస్ కాంచి. ఈ గురువులన్ అనే పదము ధృత ప్రకృతికం. ఈ ధృత ప్రకృతికం మీద వచ్చినటువంటి ఈ కచ్చట తపలని పరుషాలు అంటారండి. ఇక్కడ కా పరుషం, ఈ పరుషానికి బదులుగా గా సరళంగా మారింది. అందుకే దీన్ని సరళాదేశ సంధి అంటారు. కాకు బదులుగా గా, పరుషములకు బదులుగా. ఇక్కడ చూడండి, పరుషములు అంటే కచ్చట తపలు, సరళములు అంటే గజడ దపలు. అంటే కచట తపలకు బదులుగా గజడ దపలు వస్తాయి. అంటే పరుషాలు సరళాలుగా మారుతాయి, పరుషాల స్థానంలో సరళములు వస్తాయి. అందుకే దీన్ని సరళ ఆదేశ సంధి అని అంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, బాగా చూడండి.
ఈ పైన వచ్చేటటువంటి ద్రుత ప్రకృతికముల తర్వాత వచ్చే పరుషాలకు బదులుగా ఇక్కడ సరళాలు వచ్చాయి. మీరు ఇక్కడ చూడండి, ఈ నకారం బదులుగా మొదటి దాంట్లో కాకు బదులుగా గా వచ్చింది. ఇక్కడ చూ చూడండి, కోడలిన్ జూచి అన్న దగ్గర జూకు చూకు బదులుగా జూ వచ్చింది. ఇక్కడ తాకు బదులుగా డా వచ్చింది, అలాగే తాకు బదులుగా దా పాకు బదులుగా బాగా మారాయి. వీటన్నింటిని మనం పరిశీలించి చూస్తే, దీన్ని మనం సూత్రీకరించి రాసుకున్నట్లయితే ద్రుత ప్రకృతికముల మీద పరుషములకు సరళములు ఆదేశమగును, సరళములు వస్తాయి. ఈ ద్రుత ప్రకృతికాల మీద వచ్చేటటువంటి పరుషాలకి ఇక్కడ సరళాలుగా మారుతాయి. ఇలా వచ్చేదాన్నే సరళాదేశంది అంటారు. ఓకే, అందుకని ఒక అక్షరం ప్లేస్లో ఇంకొక అక్షరం రావడాన్ని ఆదేశము అంటారండి. ఇక్కడ కాకు బదులుగా గా, చాకు బదులుగా జ, ఇలా ఆదేశము అంటే శత్రువులాగా వచ్చేరేది, దాన్ని అక్కడికి పక్కకు నెట్టేసి ఆ ప్లేస్లో అది వచ్చి కూర్చుంటుంది, అందుకే దాన్ని శత్రువు అన్నాం. సో ఈ విధంగా శత్రువులాగా వచ్చి చేరితే ఆదేశం అని అంటారు, శత్రువత్ ఆదేశ. మిత్రునిలాగా వచ్చి చేరితే దాన్ని మిత్రుడు అంటారు, మిత్రవత్ ఆగమహ అని అంటారు. సో ఈ విధంగా మనకు పరుషాలకు బదులుగా సరళములు వచ్చి చేరుతాయి కాబట్టి దాన్ని సరళాదేశంది అంటారు. ఈ ద్రుత ప్రకృతికముల మీద ఏర్పడతాయి కాబట్టి దీనికి ద్రుత ప్రకృతిక సంధి అని అంటారు. ద్రుత ప్రకృతికముల మీద అంటే ద్రుత ప్రకృతికాల తర్వాత, ఈ ద్రుత ప్రకృతికముల తర్వాత పరుషాలు వస్తాయి కాబట్టి వీటిని ద్రుత ప్రకృతిక సంధి అని కూడా అనొచ్చు. సో ఈ విధంగా మనము మరొక కొన్ని ఉదాహరణలు చూద్దాం, దీన్ని జాగ్రత్తగా పరిశీలించండి. చూడండి, చేరలన్ ప్లస్ పట్టి. ఏమైంది? చేరలన్ బట్టి అంటే పాకు బదులుగా బా వచ్చింది, పరుషానికి బదులుగా సరళం వచ్చింది. దీన్ని కలిపితే చేరల అరసున్న బట్టి ఈ రూపంలో కూడా మనం రాసుకోవచ్చు. అలాగే చేరలం బట్టి, ఇక్కడ అరసున్నాకు బదులుగా సున్నా కూడా వచ్చింది. అలాగే ఇక్కడ దీన్ని ఈ రూపంలో కూడా రాసుకోవచ్చు. చూడండి, చేరలన్ బట్టి అంటే ఇక్కడ సున్నా ప్లేస్లో నాగా మారి ఈ బా ఒత్తు రూపంలోకి మారింది, దీన్నే సంశ్లేష అంటారండి. చూడండి, ఇక్కడ అరసున్నాగా, తర్వాత సున్నాగా, తర్వాత సంశ్లేషగా మారిపోయింది. చూడండి, పై ఉదాహరణని మనం జాగ్రత్తగా చూస్తే ఒకసారి అరసున్నా, తర్వాత సున్నా, తర్వాత సంశ్లేష అక్షరం దానికి ఉత్తక్షరంగా మారింది. దీన్ని మనం ఒక సూత్రంలాగా రాసుకున్నట్లయితే చూడండి, ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి. చూడండి, ఆదేశ సరళము అంటే ఆదేశంగా వచ్చిన ఈ పాకు బదులుగా వచ్చిన బా, ఇది ఆదేశ సరళం. ఈ ఆదేశ సరళానికి ముందున్న ధృతం, ఇది దీనికి ముందున్నటువంటి ధృతం, నకారము ధృతం అనుకున్నాం కదా, ఈ నా ధృతం, దీనికి బదులుగా సున్నా అరసున్నా సున్నా సంశ్లేష ఉత్తక్షరం సంయుక్తాక్షరం ఇలా మారుతున్నాయి. అంటే చూడండి, ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు అంటే ఇక్కడ అరసున్నా కావచ్చు, పూర్ణ బిందువు కావచ్చు, ఖండ బిందువు పూర్ణ బిందువు అంటారండి, సంశ్లేషలు విభాషగా వస్తాయి. అంటే వేరువేరు రూపాలుగా ఇలా వస్తాయి, అరసున్నా రావచ్చు, సున్నా రావచ్చు, సంశ్లేషంగా మారవచ్చు. అందుకే ఈ ధృతం ఇన్ని రూపాలుగా మారిపోతుంది, అందుకే ఇది ఒకచో జారునది అన్నాడు, దీని రూపాన్ని మార్చుకుంటూ వస్తూ ఉంది. సో ఈ విధంగా రూపాలను మార్చుకొని వస్తుంది కాబట్టి దాన్ని ధృతము అన్నాం. అందుకే ఇది సరళాదేశ సంధిలో ఈ ధృతానికి, అలాగే ఈ ధృతంతో కూడిన పదానికి అంటే ధృత ప్రకృతికాలకి ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి దీన్ని ధృత ప్రకృతిక సంధి అని కూడా అంటున్నాం. సో ఈ విధంగా మనకి ద్రుత ప్రకృతిక సంధి, సరళాదేశ సంధి మనకు ఏర్పడింది. ఒక్కసారి మళ్ళీ మీరు 56వ పేజ్ తీయండి, అందులో 2వ బిట్ చూడండి. అక్కడ క్రింది సమాసాలకు విగ్రహ వాక్యాలు రాసి వాటికి సమాస పేర్లు రాయండి అని ఉంటుంది. ఇక్కడ కూడా మనకి 4 పదాలు ఇచ్చాడు. అయితే మళ్ళీ మన పాఠంలోని కొన్ని పదాలను సేకరించి రాసినట్లయితే ఇలా కొన్ని పదాలు వచ్చాయి. ముఖ్యంగా ఇక్కడ చూడండి, సమాసాలు. ఇక్కడ సమాసాలను కూడా విగ్రహ వాక్యంలో రాస్తున్నప్పుడు చూడండి, అర్థవంతమైన పదాలే ఉండాలి. ఇక్కడ కూడా సమర్థంబులకు పదంబుల కలయిక సమాసంబు అన్నాడు చిన్నేశ్వరి. మనము సమానమైన అర్థాలు కలిగి ఉండాలి. చూడండి ఇక్కడ జలజాత ప్రియుడు,
చూడండి, జలజాతములకు ప్రియుడు. అలాగే భగవద్భక్తుడు, భవద్భక్తుడు, భవ అంటే మీ యొక్క అని, నీ యొక్క భక్తుడు. పరద్రవ్యము, పరుల యొక్క ద్రవ్యము. శ్రీకాళహస్తీశ్వర, శ్రీకాళహస్తిలో వెలసిన ఈశ్వర. భూపతి, భూమికి పతి. బ్రహ్మాండపతి, బ్రహ్మాండమునకు పతి. సో ఈ విధంగా మనం విగ్రహవాక్యాలు రాసేటప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చూడండి, ఇక్కడ యొక్క, యొక్క, లో, కు, కి, నందు, ఎందు, నందు, నందు, ఇవన్నీ కూడా మనకి విభక్తి ప్రత్యయాలు. ఈ విభక్తి ప్రత్యయాలతో ఏర్పడేటటువంటి సమాసాలు కాబట్టి వీటిని తత్పురుష సమాసాలు అంటారు. ఇక్కడ విగ్రహవాక్యం అంటే వివరించి చెప్పడమే విగ్రహవాక్యం, ఈ విభక్తి ప్రత్యయాలను చేర్చి చెప్పడం అన్నాడు. చూడండి, జలజాతములకు ప్రియుడు, ఇక్కడ కు, కిన్ కున్ యొక్క లోన్ లోపల్ షష్ఠీ విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పదాలన్నీ కూడా షష్ఠీ విభక్తికి సంబంధించినటువంటి విభక్తి ప్రత్యయాలను చేర్చి మనం విగ్రహవాక్యాలు రాసాం కాబట్టి ఇవన్నీ కూడా షష్ఠీ తత్పురుష సమాసాలు అని చెప్పవచ్చు. సో ఇలా విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఏర్పడే సమాసాలని తత్పురుష సమాసాలని కూడా అంటారు. తర్వాత బహువ్రీహి సమాసం చూడండి ఒకసారి. రాజ ఫణిహార, పెద్ద సర్పమును కంఠహారముగా కలవాడా అని అంటాం. ఇక్కడ కొంచెం దీర్ఘం పోయించడం డూ వచ్చింది, కలవాడా. అలాగే దివ్యనామ, దివ్యమైన నామము కలవాడ. పదాబ్జ, పద్మముల వంటి పాదములు కలవాడ. భవ్య గుణదామ, భవ్యమైన గుణములు కలవాడ. చంద్రమౌళీశ్వర, చంద్రుడిని శిరస్సునందు గల ఓ శివుడ. అచ్యుతార్చిత, శ్రీ మహావిష్ణువు చేత పూజింపబడినవాడ. ముక్కంటి, మూడు కన్నులు కలవాడు. పద్మాక్షి, పద్మముల వంటి అక్షులు కలది. ఇవన్నీ మనం పరిశీలించినట్లయితే కలవాడ, కలవాడ, అవునా, కల, కలది అని మనకు చివరిలో వస్తుంది. ఇంకొక విషయాన్ని మనం బాగా పరిశీలించినట్లయితే ఈ పదాలు చూడండి, రాజపణిహార, దివ్యనామ, ఇవన్నీ కూడా ఏకవచనాలతో కూడినటువంటి పదాలు. చూడండి, ముక్కంటి, పద్మాక్షి, అంటే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటే ఇక్కడ ఒక సమాసంలో రెండు పదాలు ఉంటే రాజఫణి ఆర, రాజఫణి ఆర అని రెండు భాగాలుగా చేస్తే మనము ఇక్కడ ఉన్నటువంటి రాజఫణికి కానీ హారానికి కానీ ప్రాధాన్యత లేకుండా ఇక్కడ కొత్తగా కలవాడు అని వచ్చింది చూడండి, దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అంటే ఇక్కడ సమాసాలకైతే విడదీసినప్పుడు పూర్వపదము, ఉత్తర పదము అంటారండి, అదే సందులకైతే పూర్వపదము, పరపదము అంటారు. ఇక్కడ దివ్యనామ అని చూడండి, దివ్య నామ, దివ్య అంటే దైవత్వానికి సంబంధించిన, నామ అంటే పేరు అని, దివ్యమైన నామం అని, అది విశేషణ పూర్వపదం అవుతుంది. కానీ ఇక్కడ ఏంది, దివ్యనామ అన్నప్పుడు దివ్యమైన నామము కలవాడా. ఇక్కడ దివ్య అనే పదానికి కానీ నామ అనే పదానికి కానీ ప్రాధాన్యం లేకుండా కొత్తగా వచ్చినటువంటి కలవాడు ఎవరైతే ఉన్నారో అక్కడ కలవాడికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఉన్న పదాలకు ప్రాధాన్యం లేకుండా వచ్చినటువంటి అన్య పదం ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యం ఉంది కాబట్టి దీన్ని బహువ్రీహి సమాసం అంటారు. అందుకే అన్య పద అర్ధ ప్రాధాన్యం బహువ్రీహి. ఇక్కడ ఉన్న రెండు పదాలు కూడా కాకుండా కొత్తగా వచ్చిన పదం ఏదైతే ఉందో దానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి అది బహువ్రీహి సమాసము. అన్య పదార్థ ప్రాధాన్యం బహువ్రీహి, కాబట్టి ఇది బహువ్రీహి సమాసము. నెక్స్ట్ చూడండి, నంగ్ తత్పురుష. ఈ నంగ్ తత్పురుష ఏంటి చూడండి, అన్యాయము, న్యాయము కానిది. అలాగే అధర్మము, ధర్మము కానిది. ఇలా అసత్యము, సత్యము కానిది. ఈ కానిది ఏంటి, వ్యతిరేకార్థం. అందుకని వ్యతిరేకార్థం నంగ్ తత్పురుష, ఏవైనా వ్యతిరేకార్థాలతో ఏర్పడేదాన్ని నంగ్ తత్పురుష సమాసము అని అంటారు. ఇక్కడ నా అంటే నహి,
కాదు అని అర్థం. తత్పురుష సమాసము కానిది. తత్పురుష సమాసాలు ఏంటి మరి? విభక్తి ప్రత్యయాలతో ఏర్పడే వాటిని తత్పురుష సమాసాలు అంటాం. ఇవి విభక్తి ప్రత్యయం కాదు కాబట్టి దీన్ని నంతత్పురుష సమాసము అంటారు. సో వ్యతిరేక అర్థంతో ఏర్పడే పదాలన్నీ కూడా నంతత్పురుష సమాసాలు. ఒకసారి ద్విగు సమాసం చూడండి. ఇక్కడ ద్విగు చూడండి, మూడు దోషాలు, మూడు సంఖ్య గల దోషాలు, అలాగే మూడు కన్నులు, మూడు సంఖ్య గల కన్నులు. మరి ఈ మూడు అనేది నెంబర్, సంఖ్య. ఈ సంఖ్యాపూర్వకంగా ఉన్నట్లయితే దీన్ని ద్విగు అంటారు. సంఖ్యాపూర్వకం ద్విగు అంటారు. పూర్వపదంలో మనకు సంఖ్య ఉన్నట్లయితే అది ద్విగు సమాసం. మరి ఇది అన్ని సందర్భాల్లో ఈ సంఖ్య ఉన్నప్పుడు ద్విగు సమాసం అవుతుందా? ఉదాహరణకి ముక్కంటి చూడండి, మూడు కన్నులు ఉన్నప్పుడు ద్విగు ఉంది, మూడు సంఖ్య గల కన్నులు. ఇక్కడ ముక్కంటి చూడండి, మూడు కన్నులు కలవాడు. ఇక్కడ మూడుకు కానీ కన్నులకు కానీ ప్రాధాన్యం లేదు. ఈ కలవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇది బహుర్వీహి. ఎందుకంటే అన్య పద అర్థ ప్రాధాన్యం కాబట్టి బహువ్రీహి. మరి ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి మనము చూడండి, ఎప్పుడైనా సరే ఈ సంఖ్య వచ్చినప్పటికీ అది బహువచన రూపంలో ఉన్నట్లయితే అది ద్విగు సమాసాలు. చూడండి మూడు దోషాలు, ఈ లువర్ణకం బహువచనం అవునా, మూడు కన్నులు, అలాగే దశ కంఠములు అన్నాం అనుకోండి, పది సంఖ్య గల కంఠములు. మరి దశ కంఠుడు అన్నాం అనుకోండి, అక్కడ దశ కంఠములు కలవాడు వస్తుంది. ఈ కలవాడు కలది అనేది అన్యపద ప్రాధాన్యం కాబట్టి అన్యపద ప్రాధాన్యం ఎప్పుడైనా బహువ్రీహి అవుతుంది. అది ఎప్పుడైనా ఏకవచన రూపంలో ఉంటుంది. మళ్ళొకసారి మీరు బహువ్రీహి చూడండి. చూడండి దివ్యనామ, పదాబ్జ, భవ్య గుణధామ, ఇవన్నీ ఏకవచనాలు. చంద్రమౌళీశ్వర, అచ్యుతార్చిత, అచ్యుతార్చిత, ముక్కంటి, పద్మాక్షి, ఈ పదాలన్నీ కూడా ఏకవచన పదాలు. ఈ ఏకవచన పదాలతో ఏర్పడినటువంటి ఈ సంఖ్య ఉన్నప్పటికీ ఉంటే అది ద్విగు కాదు, బహువ్రీహి అవుతుంది. అందుకే మనం ద్విగు సమాసాన్ని చేసేటప్పుడు సంఖ్యాపూర్వకం ద్విగు అన్నారు కదా అని ఈ సంఖ్య పూర్వపదంలో వచ్చినవన్నీ కూడా ద్విగు సమాసాలు అనడానికి లేదు. ఒకవేళ అది ముక్కంటి అనే రూపంలో అంటే ఏకవచన రూపంలో ఉండి అన్య పదానికి ప్రాధాన్యం ఇచ్చినట్లయితే అది బహువ్రీహి అవుతుంది. కేవలం సంఖ్యను మాత్రమే చూసి ఇది ద్విగు సమాసం అనడానికి లేదు. ఇక మన బండగుర్తు ఏంటంటే బహువచన రూపంలో ఉన్నట్లయితే అది ద్విగు అవుతుంది, ఏకవచనం రూపంలో ఉన్నట్టయితే అది బహువ్రీహి అవుతుంది. ఒకసారి రూపక సమాసం, దీన్ని అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము అంటారు. చూడండి రూపక సమాసం అనగానే మనకు రూపక అలంకారం గుర్తు రావాలి. రూపక అలంకారంలో ఏం చేస్తారు? ఇక్కడ ఉపమాన ఉపమేయాలకి భేదం ఉన్నప్పటికీ అభేదం చెప్తారు. ఏంటి ఉపమానం అంటే ఏ పదాన్నైతే మనం వర్ణిస్తున్నామో అది ఉపమానం, ఏ పదంతో మనం వర్ణిస్తున్నామో అది ఉపమేయం అవుతుంది. ఇక్కడ ఉపమాన ఉపమేయాలకు భేదం ఉంటుంది కానీ అభేదం చెప్పడం, భేదం లేకుండా చెప్పడం, అలా భేదం లేకుండా చెప్పడాన్ని రూపకం అంటారు. ఇక్కడ చూడండి కలహాగ్నులు అన్నాడు. కలహము అనడి అగ్నులు అంటే కలహము వేరు కాదు, అగ్ని వేరు కాదు, రెండు ఒకటే అంటాడు. అలాగే చూడండి మీకు ఇంకా ఆశాపాశ, ఆశ అనడి పాశ. ఇక్కడ ఆశ వేరు, పాశం వేరు. అయితే ఈ ఆశాపాశం అంటే రెండు ఒకటే అంటున్నాడు. ఇంకా మనకి సంసార సాగరం అంటాడు, సంసారం వేరు సాగరం వేరు, కానీ సంసారమే సాగరం అంటాడు. అంటే దానికి ఉన్నటువంటి తీవ్రతను బట్టి మనకి చెప్పొచ్చు. కలహాగ్నులు చూడండి, కలహము అనేది అగ్నులు, కలహం వేరు అగ్ని వేరు, కానీ కలహాగ్ని అంటే కలహము యొక్క తీవ్రత, అలాగే అగ్ని కూడా అంతే తీవ్రతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ధర్మ సామ్యాన్ని బట్టి, ఉపమాన ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా మనం చెప్పడాన్ని అది రూపక సమాసం అంటారు. ఇక్కడ ఆరోపించి చెప్పడం అనేది అవధారణ. అవధారణ అంటే ఒక లక్షణాన్ని ఇంకో లక్షణంలో ఆరోపించి చెప్పడం. అలా చెప్తే అది అవధారణ పూర్వపద. ఆశాపాశం అన్నాడు, ఆశ అనడి పాశం. ఇక్కడ ఆశ
ఇక్కడ పాశము అంటే తాడు, అంటే ఆశ అనే తాళలో చిక్కుకొని పోతున్నారు మనుషులు అంటాడు ఇక్కడ. కాబట్టి ఈ ఆశ వేరు పాశం వేరైనా రెండు ఒకటే అంటాడు. ఇంతకుముందు మనం జ్ఞాన నేత్రము అనుకున్నాం, జ్ఞానము వేరు నేత్రము వేరు, కానీ జ్ఞాన నేత్రం అంటే మనకంతా కనిపించేదంతా జ్ఞానం, కనపడదంతా అజ్ఞానం. సో అలాగా జ్ఞాన నేత్రము, సంసార సాగరము, ఆశాపాశము, కలహాగ్నులు ఇలాంటివన్నీ మనం రూపక సమాసాలుగా చెప్పుకుంటాం. అంటే ఉపమాన ధర్మసామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా చెప్పడం, అభేదం చెప్పడము అని అంటారు. చూడండి ఇక్కడ పూర్వపదం కలహం, ఇది వర్ణించబడేది ఉపమేయం అంటారు. ఉత్తర పదం అగ్నులు, ఇది ఉపమానం, దేనితో వర్ణిస్తున్నామో అది. మనం ఇక్కడ చూడండి కలహాన్ని అగ్నితో వర్ణిస్తున్నాం, అభేదం చెప్తున్నాం. కాబట్టి ఇది ఇక్కడ రెండు అభేదం చెప్తున్నాం కాబట్టి ఈ రెండు వేరు వేరు అయినా మనం అభేదం చెప్తున్నాం కాబట్టి ఇది రూపక సమాసం. సో ఇక్కడ కలహానికి ఎంత తీవ్రత ఉందో అగ్నికి కూడా అంతే తీవ్రత ఉంది కాబట్టి రెండు ఒకటిగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది రూపక సమాసం. ఒక్కసారి చూడండి ఇక్కడ సంధులు సమాసాలు నేర్చుకున్నారు కదా, అయితే ఒకసారి ఇంటి పని చూడండి. ఈ క్రింది పదాలను విడదీసి సంధి రూపాలను రాయండి. ఇప్పటిదాకా మీరు సంధుల్లో సరళాదేశ సంధి గురించి నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న పదాలన్నీ ఒకసారి చూడండి. చేతికిన్ కుండలములు, అలాగే మది అరసున్న బుట్టని, తల అరసున్న దాల్చి, కోడలిన్ జూచిన, మహిన్ పుణ్యాత్ము. ఇక్కడ మహిన్ పుణ్యాత్ము చూడండి మూడవ రూపం వచ్చింది సంశ్లేష రూపం. ఇక్కడ కోడలిన్ జూచిన ఇది రెండవ రూపం వచ్చింది ధృత, ధృత ప్రకృతికం మీద సరళం వచ్చింది. సో ఈ విధంగా ఈ పదాలకు మీరు ఒకసారి విడదీసి మూడు రూపాలుగా మీరు రాసి చూడండి అవి ఎలా వస్తున్నాయో, మీరు ఇంటి పనిగా చేసుకొని రండి. అలాగే రెండో ప్రశ్న చూడండి. నిత్య జీవితంలో మనం వాడే సమాస పదాలను సేకరించి వాటికి విగ్రహవాక్యాలు సమాసాల పేర్లు రాయండి. నిత్య జీవితంలో అంటే మనం దైనందిన జీవితం, రోజు మనం మాట్లాడుకునేటప్పుడు కానీ మనం చేసేటటువంటి పనుల్లో కానీ వచ్చేటటువంటి ఏవైతే పదాలు ఉన్నాయో ఆ పదాలని కొన్నింటిని సేకరించి వాటికి విగ్రహవాక్యాలు రాసి ఏ ఏ సమాసాలు వస్తాయో అవి రాసి తీసుకురండి. స్వస్తి. ఎన్ని నిమిషాలు వచ్చింది?